Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏకగ్రీవాలే టార్గెట్గా నిమ్మగడ్డ సంచలన ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలపై ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు ఇచ్చారు. ఏకగ్రీవాలపై దృష్టి పెట్టిన ఎన్నికల కమిషనర్ ఫిర్యాదుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిని పరిగణలోనికి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నామినేషన్ వేసిన తరువాత పరిశీలనలో ఆమోదం పొందిన తరువాత ఎవరైనా బలవంతంగా విత్డ్రా అయితే వారు మరోసారి ఆర్ఓకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాంటి దరఖాస్తులు ఏమైనా వస్తే పరిగణలోనికి తీసుకోవాలని స్పష్టం చేశారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం వారిని అభ్యర్థులుగా ప్రకటించాలని ఆదేశించారు. ఈ మేరకు ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎస్సీసీ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్సీసీ తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు నిర్దేశించిన తేదీ అయిన మార్చి 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు ఇలాంటి దరఖాస్తుల వివరాలను తనకు పంపాలని స్పష్టం చేసింది. మరోవైపు త్వరలోనే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు నిమ్మగడ్డ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికలను కూడా గతంలో నిలిపివేసిన దశ నుంచి కొనసాగించాలా లేక కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలనే అంశంపై ఎస్సీసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ఎన్నికలు నిర్వహించాలని ఎస్సీసీ భావిస్తున్నట్లు సమాచారం. గత 7 మార్చిలో ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా చాలా మండలాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరించి ఏకగ్రీవాలు చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ విషయంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు కూడా అందాయి. అప్పట్లో ఎన్నికలు వాయిదా పడడంతో ఏకగ్రీవాలు ఫిర్యాదుల అంశానికి బ్రేక్ పడింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉండడంతో ఏకగ్రీవాలు ప్రతిపక్షాల ఫిర్యాదులపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా అనే అంశంపై నిమ్మగడ్డ ఆరా తీస్తున్నట్లు సమాచారం.